మరణ మృదంగం నవల కంటిన్యూషన్. రామలింగేశ్వరరావు గారు ఒక క్షణం కూర్చోండి అన్న ఆమె పిలుపుకు ఆశ్చర్యపోతూ కూర్చున్నాడు. ఎలా ఉంది ప్లాస్టిక్ ధర? పెరుగుతూనే ఉంది. మరెందుకు దాన్ని అమ్మేయమని రాశారు? అప్పుడెప్పుడో సంవత్సరం క్రితం సంగతి అదేనా మీరు అడుగుతున్నది? అవును, దాని ప్రభావం ఇప్పుడు కనపడుతుంది అంది. అతడు దీర్ఘంగా ఆలోచిస్తున్నాడని మొహం చూస్తుంటే తెలుస్తుంది. చివరికి ప్లాస్టిక్ ధర తగ్గుతుంది అనుకున్నాను. నా అభిప్రాయం తప్పయ్యింది. అలా తప్పడానికి 50-50 ఛాన్స్ ఉందని స్టాక్ హోమ్లో ప్రతి ఉద్యోగికి తెలుసు అన్నాడు. నాకు తెలుసు, అందులో తప్పులేదు కూడా. కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నది కేవలం మీ అనుభవం తెలివితేటల వల్ల కాస్త నేను నేర్చుకుందామని. ఆఫ్టర్ ఆల్ మీకు షేర్లలో ఉన్న అనుభవంలో నాకు సగం కూడా లేదు. రామలింగేశ్వరరావు నవ్వాడు. ఇందిరాగాంధీ జపాన్ పర్యటనతో ప్లాస్టిక్ ధర తగ్గుతుంది అనుకున్నాను. ఆమె హఠాత్తుగా హత్య చేయబడటంతో ప్రయాణం జరగలేదు. జపాన్ నుంచి దిగుమతి విషయమై ఆ తర్వాత రాజీవ్గాంధీ పట్టించుకోకపోవడంతో ధర పెరుగుతూ ఉంది. తన అనుభవాన్నంతా 4 వాక్యాల్లో చెప్పాడు. అతడి చూపులో నేను చెప్పింది నీకేమైనా అర్థమైందా అన్న అహం ఉంది. అనూష ఉంగి డ్రాయిడ్లో నుంచి ప్లాస్టిక్ అని రాసి ఉన్న ఫైల్ తీసి అతడి ముందుకు తోస్తూ, వీటిని అమ్మేయమని మీరు రాసింది April 24, ఇందిరాగాంధీ జపాన్ ప్రయాణం ఏర్పాటైంది 16 అంది తాఫీగా. రామలింగేశ్వరరావు మొహం వెలవెలపోయింది. కానీ వెంటనే సర్దుకున్నాడు. అవును, 2 ముందుగానే ఆ విషయం పేపర్లో వచ్చింది అన్నాడు. చూశారా, అక్కడే మీ అనుభవం తెలివితేటలు కనపడుతున్నాయి. వీటి నుంచి మేము నేర్చుకోవాల్సింది. రామలింగేశ్వరరావు కాలర్ సర్దుకున్నాడు. ఎలా ఉంది మీ పాశ్చపు నొప్పి? పాశ్చపు నొప్పి ఏమిటి? మొన్న సిక్ లీవ్ పెట్టారుగా. ఓ, అదా, తగ్గింది. నాకు ఈ ప్రాంతం కొత్త. మీకు తెలుసుగా నేనొక్కదాన్నే ఉంటున్నాను. నాకు మీ ఫ్యామిలీ డాక్టర్ని పరిచయం చేయాలి కాస్త. ఆయన మంచి హస్తవాసి ఉన్నాయనేనా? ఒక్కదాన్నే ఉంటున్నాను అన్న వాక్యం దగ్గర అతడి కళ్ళు మెరవటాన్ని ఆమె సునిశితమైన చూపు పట్టుకుంది. ప్రపంచానికి ఎగ్జెప్షన్ లేదు, తప్పకుండా తీసుకెళ్తాను. డాక్టర్ శాస్త్రి అని మంచివాడే. శాస్త్ర అంది ఆమె. మీ సిక్ లీవ్ సర్టిఫికేట్లో ఎవరో జోసెఫ్ అని ఇచ్చారే. పైగా ఇందిరాగాంధీ అని ఉంటే అంత దూరంలో ఫ్యామిలీ డాక్టర్ ఏమిటా అనుకున్నాను. అదా, మా శాస్త్రి గారు 10 టూర్ వెళ్ళారు అందుకని. అతడి మొహంలో అదో రకమైన ఇబ్బంది కనపడింది. అంతలో ఫోన్ మోగింది. పండా, ఒకసారి ఇలా వస్తావా అమ్మా అని అడిగాడు ఫోన్లో. షూర్ అని ఫోన్ పెట్టేస్తూ, మిమ్మల్ని చైర్మన్ పిలుస్తున్నారు అంది. రామలింగేశ్వరరావు మొహంలో రిలీఫ్ కనపడింది. లేచి వెళ్ళాడు. అతడు వెళ్ళగానే ఆమె చైర్మన్కి ఫోన్ చేసి, మీ దగ్గరికి రామలింగేశ్వరరావు గారు వస్తున్నారు, 5 ఎలాగైనా మీ దగ్గరే ఆఫ్ చేయండి అని చెప్పింది. పండా కంఠంలో విస్మయం కనపడింది. ఎందుకు అని అడిగాడు. చెబుతాను. ఆమె ఫోన్ పెట్టేసి డైరెక్టరీ చూసి డాక్టర్ శాస్త్రికి ఫోన్ చేసింది. ఆయన లైన్లోకి వచ్చాక, మీరు 14 ఏదైనా టూర్లో ఉన్నారా? అటునుంచి విసుగ్గా, ఎవరు మాట్లాడుతున్నారు అని వినపడింది. సెంట్రల్ ఇంటెలిజెన్స్. అటు చప్పును సర్దుకున్న ధ్వని గౌరవంగా, లేదు మేడం. ఏమైంది? కంగారు కూడా కాస్త మిళితం. ఏమీ లేదు, 4 నేనసలు ఊరు దాటలేదు. థ్యాంక్స్. ఆమె ఫోన్ పెట్టేసి 10 తర్వాత చైర్మన్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకో పిలిచారట? దానిదేముంది కానీ ముందిది చెప్పు. ఎందుకు అతన్ని నా గదిలో అట్టే పెట్టమన్నావు? ఒక తప్పు సరిదిద్దుకోవటానికి అతడు ఒక తప్పు చేశాడు. నాకన్నా ముందుగా అతడు తన డాక్టర్కి ఫోన్ చేయకుండా అడ్డుపడటం కోసం. నాకేమీ అర్థం కావటం లేదు. స్టాక్ హోమ్కి నష్టం తెప్పిస్తుంది ఎవరో తెలుసుకున్నాను. ఎవరు? మన సెక్రటరీ రామలింగేశ్వరరావు. పండా చేతిలో పైపు జారిపోయింది. నిజమా అన్నాడు. ఆమె చెప్పటం ప్రారంభించింది. ఆ రోజు సెక్రటరీ సెలవులో ఉన్నాడనగానే నాకు అనుమానం వచ్చింది. ఆయనే గాని ఉండి ఉంటే కవరు ఆయనే అందుకుని చింపి తెచ్చిన వాడిని నిలదీయటం జరిగేది. ఈ వ్యవహారం నుంచి ఆయన దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్టు కనపడింది. కానీ ఈ ఆలోచన 100 కరెక్ట్ కాదు. మొత్తం మీద అనుమానం మాత్రం కలిగింది. ఆయన టైప్ చేసిన ఉత్తరాలు తెప్పించి చూశాను. స్టాక్ హోమ్ లాంటి సంస్థలు ముఖ్యమైన ఉత్తరాలపై అధికారులే రాసుకుంటారు లేదా టైప్ చేసుకుంటారు. మనకొచ్చిన రిపోర్ట్ రామలింగేశ్వరరావు టైప్ చేసిన ఉత్తరాలు చూస్తే 2 ఒకరే టైప్ చేసినట్టు కనపడింది. చేతి రాతని ఎలా గుర్తుపట్టగలమో వేరే వేరే మిషన్ల మీద టైప్ చేసిన చేసింది ఒకే వ్యక్తి అయితే దాన్ని గుర్తుపట్టగలిగే శాస్త్రాన్ని ఆన్ఫోల్డ్ టైప్ టెక్నిక్ అంటారు. ASDF అక్షరాన్ని వేలు నొక్కే విధానం, లైను చివర ఆపే పద్ధతి, ఇవన్నీ సహాయం చేస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మనలో 90 చేసే తప్పు యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాయటానికి బదులు యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాయటం. తన ఉత్తరాల్లోనూ ఈ రిపోర్ట్లోనూ అతడు చేశాడు. ఆమె ఆగి చెప్పసాగింది.
ఇందిరాగాంధీకి జపాన్ పర్యటన ఆలోచన ఉన్నట్టు ఏ పేపర్లోనూ రాలేదు. కేవలం పెద్దవాళ్ళకు మాత్రమే తెలుసు. సాధారణంగా తప్పు చేసిన వాడు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఆడే అబద్ధాలు చాలా సులభంగా తేలిపోయేయి అయి ఉంటాయి. ఇందిరాగాంధీ పర్యటన వార్త పేపర్లో చదివానని అతను అనటం కేవలం అలాంటి తప్పే. ఇంతకన్నా దారుణమైన తప్పు అతడి పాశ్చపు నొప్పి. మొత్తం మీద దీని వెనక ఎవరున్నారన్నది తెలియాలంటే కొంతకాలం మనకేమీ తెలియనట్టు అతని గమనించటమే. స్టాక్ హోమ్ చైర్మన్ అంత పెద్దవాడు ఆమె వివరంగా చెప్పిన దాన్ని, చేసుకుంటూ వచ్చిన దాన్ని విని చాలాసేపటి వరకు మాట్లాడలేకపోయాడు. చివరికి గుడ్ అన్నాడు. అమ్మాయి, ఈ సీట్లో కూర్చొని నేనెంతోమంది మేధావుల్ని చూశాను. షేర్లతో ఆడుకునే వాళ్ళని, ఎత్తులకు ఎత్తులు వేసే లోక్యుల్ని చూశాను. కానీ ఇంత చిన్న వయసులో ఇంత తెలివిగా తార్కికంగా ఆలోచించగలిగేదాన్ని నిన్నొక్కదాన్నే చూశాను. నువ్వు ఇలా ఈ సంస్థలోకి రాకుండా ఏ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళి ఉంటే మొత్తం నేరస్తులు, మాఫియా అంతా దాసోహం అయి ఉండేది అన్నాడు. అనూష నవ్వుతూ లేచి నిలబడి, అలా అనకండి, తదాస్తు దేవతలుంటారంట. ఎదుర్కోవడం మాట అటుంచి అసలు చీకటి ప్రపంచం వైపు చూడడం అంటేనే నాకు అసహ్యం అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సరిగ్గా అదే సమయానికి రామలింగేశ్వరరావు హడావిడిగా తన గదిలో ఫోన్ తిప్పుతున్నాడు. హలో డాక్టర్ శాస్త్రి గారు. అమ్మయ్య, ఎంతసేపటి నుంచి ప్రయత్నిస్తూ ఉంటే ఇప్పటికి లైన్లో దొరికారు. మీరు సాయం చేయాలి. ఎవరన్నా అడిగితే మొన్నటి వరకు మీరు టూర్లో ఉన్నానట్టు చెప్పాలి. అరే, ఇప్పుడే ఎవరో ఇంటెలిజెన్స్ నుంచి అడిగారే. ఇంటెలిజెన్సా? ఎవరో శ్రీ. శ్రీయా? రామలింగేశ్వరరావు నుదుటిన చెమట పట్టింది. పెదాలు కొరుక్కున్నాడు. ఉత్పల తన పక్కనున్న ఇద్దరి వైపు పరిశీలనగా చూసింది. చివరికి ముగ్గురు అమ్మాయిలు మిగిలారు. 200 రూపాయల జీతానికి 200 మంది అభ్యర్థులు వచ్చారన్న విషయం తలుచుకుంటే భారతదేశంలో నిరుద్యోగం ఎంతలా ప్రతిబింబిస్తుందో అర్థమవుతుంది. రోజుకి 10 మంది చొప్పున ఓపిక్గా ఇంటర్వ్యూ చేశాడు పాపం ముసలి డాక్టర్. 20 రోజుల తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూకి రమ్మని పిలుపొచ్చింది. 200 రూపాయలకి 2 సార్లు ఇంటర్వ్యూ ఏమిటా అని ఇంట్లో వాళ్ళు ఎగతాళి చేసినా అంతమందిలో సెలెక్ట్ అయినందుకు గర్వంగా ఉంది ఆమెకి. ఆమె ఆలోచనలో ఉండగానే తలుపు తీసుకుని డాక్టర్ హరినాథరావు ప్రవేశించాడు. ముగ్గురూ లేచి నిలబడ్డారు. కూర్చోండి కూర్చోండి అంటూ తను కూర్చున్నాడు. 200 మందిలో మీరు ముగ్గురు మిగిలారు. కంగ్రాట్స్. బైదాబాయ్, నేను పిచ్చివాడిని అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మీకు అలా అనిపించటం లేదు కదా? లేదన్నట్టు మౌనంగా ఉండి అవునన్నట్టు మనసులో అనుకున్నారు ముగ్గురు. కౌటిల్యుడి గురించి కూడా ఆ రోజుల్లో ప్రజలు ఇలాగే అనుకునేవారట అన్నాడు హరినాథరావు. ముగ్గురూ మాట్లాడలేదు. అంతలో ఒక నర్సు చిన్న ప్లేట్లు, 5 ఆడవాళ్లు బొట్టు పెట్టుకునే స్టిక్కర్లు తెచ్చింది. చాలా పురాతన కాలం నాటి సమస్య ఇది. దీన్ని ఆర్యభట్టు తయారు చేశారంటారు. అర్థశాస్త్రం రాసిన కౌటిల్యుడికే ఈ సమస్య తేల్చడానికి అరగంట పట్టిందట. చూద్దాం మీకెంత కాలం పడుతుందో అంటూ నవ్వాడు. కౌటిల్యుడికి అరగంట పట్టిందంటే తనకు 5 సంవత్సరాలు పట్టవచ్చు అనుకుంది ఉత్పల. ఈ ప్లేట్లో 5 స్టిక్కర్లు ఉన్నాయి చూడండి అన్నారు. ఉత్పల ప్లేటు వైపు చూసింది. 2 నల్లబొట్లు, 3 ఎర్రబొట్లు ఉన్నాయి. ముగ్గురు ఒకేసారి కళ్ళు మూసుకుంటారా అని అడిగాడు. మా నర్సు మీకు బొట్లు పెడుతుంది. శ్రావణ శుక్రవారం పేరంటానికి వచ్చినట్టు ముగ్గురు అభ్యర్థులు కళ్ళు మూసుకున్నారు. తన నుదుటి మీద ఒక బొట్టు అంటించబడడం శ్వాస ద్వారా గ్రహించింది ఉత్పల. ఇక కళ్ళు తెరవచ్చు. ఆమె తెరిచింది. ఈ లోపల మిగతా 2 బొట్లు డ్రాయర్లో దాచేశాడు అతడు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఎదుటి 2 బొట్లు చూసి మీ నుదుట మీద ఏ బొట్టు అతికించబడిందో చెప్పటం. ఎవరు ముందు చెబుతారో వారికే ఈ ఉద్యోగం. ఉత్పలకి మతిపోయింది. ఎదుటి 2 వైపు చూసింది. 2 అభ్యర్థుల నుదుటి మీద ఎర్రబొట్లున్నాయి. మిగిలినవి 2 నల్లబొట్లు, 1 ఎర్రబొట్టు. అందులో ఏది తన నుదుటిని అలంకరించింది? మిగతా 2 కూడా తన వైపు అయోమయంగా చూడటం గమనించింది. ఆర్యబొట్టు. కొంప ముంచావు కదా. తన నుదుటి మీద ఏ రంగు బొట్టు ఉందో ఆ 2 ఎవరైనా చెబితే ఎంత బావున్ను. ఎందుకు చెబుతారు? వాళ్ళు తను చెబితే బావున్ను అనుకుంటూ ఉండి ఉంటారు. మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకుంటారా? ముగ్గురు మూసుకున్నాక బొట్లు ఒల్చుకొని వెళ్ళిపోయింది నర్సు. నాకు హెర్నియా ఆపరేషన్ ఉంది. ఐ మీన్ నేను చేయాల్సింది. అది చేసుకుని వచ్చే లోపల మీకు కొద్ది క్షణాల క్రితం ఏ రంగు బొట్టు పెట్టబడిందో ఆలోచించి చెప్పండి అని వెళ్ళిపోయాడు. 5 నిమిషాలు గడిచాయి. 10, 15 గంట, 1/2 గంట హరినాథరావు తిరిగి వచ్చే టైం అయింది. మిగతా వాళ్ళిద్దరూ ఆలోచించడం మానేసి వెళ్ళిపోతే బాగుండదని కుటుంబ నియంత్రణ పోస్టర్లు చూస్తున్నారు. విశాలమైన వరండా, అద్దంలో నుంచి వరండా చివర ఫోను. ఎందుకో తెలియదు కానీ ఉత్పలకి తనని మొదటిరోజు కారులో దింపిన అమ్మాయి గుర్తొచ్చింది. పేరు బాగా జ్ఞాపకం ఉంది. అనూష. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె ఏమైనా సాయం చేయగలదేమో.
ఈ ఆలోచన రాగాని ఆమె శరీరం అప్రయత్నంగా కంపించింది. వణికే కాళ్ళతో ఫోన్ దగ్గరికి చేరుకుంది. తనెవరో గమనించటం లేదని గమనించి ఫోన్ చేసింది. ఆమె అరచేతులు చెమటలు పట్టాయి. ఆపరేటర్ లైన్లోకి వచ్చాక అనూష కావాలంది. క్షణం తర్వాత హలో హనూష హియర్ అని వినిపించింది. నేను జ్ఞాపకం ఉన్నానండి, నన్ను ఇంటర్వ్యూకి కారులో దింపారు. ఉత్పల. నేనే. థ్యాంక్ గాడ్ మీకు పేరు కూడా గుర్తుంది. చెప్పు, ఏమైంది నీ ఉద్యోగం? అనూష కంఠం ఫోన్లో కూడా చిరునవ్వుతో మాట్లాడుతున్నట్టు ఉంది. అక్కడి నుంచే మాట్లాడుతున్నాను అంటూ తన సమస్య వివరంగా చెప్పింది. ఇప్పుడేం చేయాలో అర్థం కావటం లేదు. మీ డాక్టర్ ఎవరు? నిజంగా ఆర్యభట్టికి బావమర్దిలా ఉన్నట్టున్నాడే. ఏమన్నావు? మొత్తం తెచ్చింది 2 నల్లబొట్లు, 3 ఎర్రబొట్లు కదా. అవును, అందులో 2 ఎర్రబొట్లు ఎదురుగా ఇద్దరికి పెట్టారు, 2 దాచేశాడు. నా నుదుటిన ఏం పెట్టారో కనుక్కోవాలా? అట్నుంచి ఆలోచిస్తున్నట్టు ఒక క్షణం నిశ్శబ్దం తరువాత అనూష కంఠం తాపీగా వినిపించింది. ఉత్పల, నీ నిదుటిన నర్సు పెట్టింది 2 ఎర్రబొట్టు. ఉత్పల అదిరిపడింది. మై గాడ్, మీకు అక్కడి నుంచే కనపడిందా? నవ్వు. నాకేమీ టెలిపతి లేదు, ఇందులో థీరీ ఆఫ్ ప్రాబబిలిటీ కూడా లేదు, చివరికి నర్సు మనస్తత్వం పరిశోధన కూడా లేదు. కానీ కౌటిల్యుడికి 1/2 గంట పట్టిందంట ఈ లెక్క చేయటానికి. పట్టి ఉండవచ్చు, అతడు తర్కశాస్త్రం రాయలేదు. కనీసం గణిత శాస్త్ర ప్రావీణ్యుడు అవునో కాదో కూడా మనకి తెలియదు, కాబట్టి అతడికి 1/2 గంట పట్టవచ్చు. సామాన్యమైన తెలివితేటలు ఉన్న ఈరోజు ఇంటర్మీడియట్ కుర్రాడు కూడా తార్కికంగా ఆలోచిస్తే సరిగ్గా 4 స్టెప్పుల్లో ఈ లెక్కకి జవాబు తెలుసుకోవచ్చు. మీ నుదుట్న నర్సు పెట్టింది 2 ఎర్రబొట్టే అంది అట్నుంచి అనూష. ఉత్పల అనుమానంగా, నేను 2 ఎర్రబొట్టు అనగానే ఎలా వచ్చింది అని అడుగుతాడేమో అంది. అయితే 4 స్టెప్పుల్లో వరుసగా చెప్పు. ఏమిటది? ఉదాహరణకి నీతో పాటు ఉన్న 2 అమ్మాయిల పేర్లు రాధా సీత అనుకో. ఇక తార్కికంగా ఆలోచించు. 1, నీకు 2 ఎర్రబొట్టు పెట్టకపోయి ఉంటే 4 నల్లబొట్టు పెట్టి ఉండాలి. అటువంటి పక్షంలో నీ ఎదుట ఉన్న రాధకి 1 నల్లబొట్టు 1 ఎర్రబొట్టు మీ 2 నుదుల మధ్య కనపడాలి. 2, అప్పుడు రాధ ఇలా అనుకుంటుంది, నా నుదుటి మీద కూడా 4 నల్లబొట్టే ఉన్న పక్షంలో సీతకి 2 నల్లబొట్లే ఎదురుగా కనిపిస్తాయి. ఈ పాటికే సీత లేచి తన నుదుట మీద ఉన్నది 2 ఎర్రబొట్టు అని చెప్పాలి, ఎందుకంటే ట్రేలో తెచ్చింది 2 నల్లబొట్లే కాబట్టి. కానీ సీత మౌనంగా ఉంది, అంటే నా నుదుటి మీద 4 నల్లబొట్టు లేదన్నమాట. 3, అలా అనుకున్న రాధ లేచి నా నుదుటి మీద ఉన్నది 2 ఎర్రబొట్టు అని చెప్పేయాలి. కానీ రాధ ఎంతకీ అలా చెప్పటం లేదు. 4, అంటే రాధకి 2 ఎర్రబొట్లే కనిపిస్తున్నాయన్నమాట, కాబట్టి నీ నుదుటి మీద ఉన్నది 2 ఎర్రబొట్టు అన్నమాట. అంత విన్నాక ఉత్పల, ఏమిటో నాకంత అయోమయంగా ఉంది అంది. అంత పెద్ద లెక్క కాబట్టే ఆర్యభట్టు కౌటిల్యుణ్ణి అంత తిప్పల పెట్టాడు. ఈ లెక్క మీకు ఇంతకుముందే తెలుసా? తెలీదు, నువ్వు చెబుతూ ఉంటే లెక్క కట్టాను. ఇంతకన్నా జవాబు మరొకటి ఉండటానికి వీలేదు. బెస్ట్ ఆఫ్ లెక్ అంటూ ఫోన్ పెట్టేసింది అనూష. ఆఫీసు పనులు చూసుకొని అనూష ఇంటికి వెళ్ళేసరికి 6 అయ్యింది. కానీ అప్పటికే పూర్తిగా చీకటి పడింది. ఆమె ఉంటున్నది ఒక ఫ్లాట్లో. విశాలమైన హాలు, ఫ్రిజ్, ఎయిర్ కండిషనర్, అందమైన పొందికైన బెడ్రూమ్, చివరికి బాత్రూమ్ కూడా అద్దంలా తలతలలాడుతూ ఉంది. డ్రాయింగ్ రూమ్లో ఉన్న టేప్ రికార్డుకి బాత్రూంలో స్పీకర్ కలపబడి ఉండటంతో షవర్లో ఉండే నీటిదారుల చప్పుడికి కేఎల్ సైగల్ పాట సెలియేటి ప్రవాహం మీద వర్షపు జల్లు కురిసినట్టుగా మంద్రంగా వినిపిస్తుంది. ఆమె స్నానం పూర్తి చేసుకుని బయట గదిలోకి వస్తుంటే కాలింగ్ బెల్ మోగింది. ఆమె తలుపు తీసేసరికి ఎదురుగా ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ నిల్చుని ఉన్నాడు. నమ్రతం నిండిన కంఠంతో, సారీ మేడం, యువర్ అండర్ అరెస్ట్ అన్నాడు. ఒక లిప్తపాటు అతడు చెప్పుతున్నది ఆమెకు అర్థం కావడం లేదు. ఏమిటి అంది. క్షమించాలి, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ తెచ్చాను అన్నాడు ఇన్స్పెక్టర్. వసంత దాదా చాలా సంతోషంగా ఉన్నాడు ఆ రోజు. అతడి అనుచరుల్లో అతి ముఖ్యమైన వాడు సలీం శంకర్ని అతడు ఒక అద్భుతమైన వ్యూహం వేసి రక్షించగలుగుతున్నాడు. అది అతడి సంతోషానికి కారణం. చీకటి ప్రపంచపు నాయకుల పరపతి తన అనుచరుల్ని ఎంత బాగా ప్రొటెక్ట్ చేయగలిగితే అంత గొప్పగా పెరుగుతుంది. ఇలా ఒక అనుచరుని రక్షించారని తెలియగానే ఎంతోమంది చిన్న చిన్న దాదాలు ఆ దళంలో చేరడానికి ఉత్సాహపడతారు. వసంత దాదాకి ఈ విషయం బాగా తెలుసు. అందుకే అతడు తన అనుచరుల పట్ల ఇంత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. అందులోనూ ముఖ్యంగా హైదరాబాద్ గణేష్ దళానికి చెందిన సలీం శంకర్ అంటే మరీ. సలీం శంకర్ మనిషి కాడు, నరరూప రాక్షసుడు, సెక్షువల్ ఫర్వెస్ట్. 14 ఏళ్ల క్రితం అతడు వసంతదాద దగ్గరికి వచ్చాడు. అప్పటికి అతడు ఫుట్పాత్ల మీద నిద్రపోతూ చిన్న చిన్న దొంగతనాలు చేసే స్టేజ్లో ఉన్నాడు. వసంతదాద కళ్ళు సలీం శంకర్లో ఉన్న తృష్ణని వెంటనే పట్టుకున్నాయి.
శంకర్తో పాటు ఢిల్లీ చేరుకున్న మరొక కుర్రవాడి పేరు వర్ధన్. అతడప్పటికే దొమ్మిరంగు పులిమి చేసిన హత్యలో భాగస్వామి. ఇద్దరూ మరింత ఎదగటం కోసం దాదాని కలుసుకోవటానికి వెళ్లారు. ఏం చేద్దామనుకుంటున్నారు అని అడిగాడు దాదా వాళ్ళని. బ్యాంకు దొంగతనం. ఎలా? సలీం శంకర్ చెప్పాడు. హైదరాబాదులో నాచారం అనే ప్రదేశం ఊరికి దూరంగా ఉంది. ఆ ప్రాంతంలో 4-5 బ్యాంకులు ఉన్నాయి. సాధారణంగా బ్యాంక్ ప్రధాన సంస్థ నుంచి బ్రాంచ్కి డబ్బు తీసుకెళ్లాలంటే ట్యాక్సీ కానీ ఆటో కానీ ఉపయోగించాలని రూలు. కానీ కొంతమంది బ్యాంక్ ఆఫీసర్లు కక్కుర్తో సొంత స్కూటర్ మీద క్యాష్ తీసుకెళ్లి ట్యాక్సీ మీద వెళ్ళినట్టుగా రాసుకుంటారు. ఈ రకమైన ఆదాయం నెలకి 600-700 దాకా ఉంటుంది. సాధారణంగా ఈ విషయం బ్యాంకులో ఉన్నతాధికారులకి తెలిసినా వారిది మరింత పెద్ద దాహం కాబట్టి దీన్ని పట్టించుకోరు. కనీసం ట్యాక్సీ నెంబర్ ఓచోరు మీద రాయాలని కూడా అడగరు. అలాంటి బ్రాంచ్ని ఒక దానిని పట్టుకున్నాం. మాకు ఒక వ్యాను, 2 మనుషుల్ని మీరు ఇస్తే, ఆ స్కూటర్ని రోడ్డు మీద మీ వ్యాన్ యాక్సిడెంట్ చేస్తే ఆ హడావిడిలో స్కూటర్లో ఉన్న డబ్బుని మేము దొంగిలిస్తాము. అందులో సగం మీకు సగం మాకు అని పూర్తి చేశాడు వర్ధన్. దాదా నవ్వాడు. చాలా చిన్నపిల్లలా కనిపించారు వాళ్ళతడికి. వ్యాను నేను ఏర్పాటు చేసి యాక్సిడెంట్ చేయిస్తే వ్యాను మీదకే పోలీసులు అనుమానం వస్తుంది. జనం వ్యాన్ డ్రైవర్నే చుట్టుముడతారు. ఈ లోపల క్యాష్ పోయిందని తెలిస్తే అక్కడితో మా వాళ్ళు పని ఆఖరు. అయినా ఇంత ఏర్పాటు చేసిన వాడిని మరో 2 నా మనుషుల్నే ఏర్పాటు చేస్తే డబ్బును వాళ్లే జాగ్రత్తగా తీసుకొస్తారుగా. మీకు సగం వదులుకోవటం దేనికి? 2 మాట్లాడలేదు. మీకు కావాలంటే నేను ఒక ప్లాన్ చెప్తాను. కేవలం మీ 2 చేయగలిగింది. దానికి గాను వచ్చిన దాంట్లో సగం నాకు, మీరు ఇవ్వాల్సినే ఉంటుంది అంటూ వివరంగా చెప్పాడు. అంతా వివరించి చెప్పాక అన్నాడు, అలాగే మనం వెళ్ళి బ్యాంకుని దోపిడీ చేయడం కూడా పూర్వకాల పద్ధతే. వాళ్లే మనకు డబ్బు తెచ్చి ఇవ్వడం కొత్త పద్ధతి. వసంతదాదాలో ఉన్న గొప్పదనం అదే. తన చేతులెక్కి తడి అంటనివ్వడు. సుబ్బారావుకి బ్యాంకులో ఉద్యోగం వచ్చిన 3 పెళ్ళయింది. అందరూ కొత్త భర్తల్లాగే భార్య తుమ్మిన అందంగా ఉండే స్టేజ్లో ఉన్నాడు. పోతే చాలామందికి ఆ లోకం నుంచి బయటికి రావడానికి తక్కువ పడితే ఇతడు మాత్రం ఇప్పట్లో బయటికి వచ్చేటట్టు లేడు. అందుకే బ్యాంక్ అయిపోగానే తొందరగా ఇంటికి వచ్చేస్తాడు ప్రతిరోజులాగే. ఇంటికొచ్చేసరికి భార్య ఎవరితోనో మాట్లాడుతూ ఉండడం చూశాడు. ముందు భార్య తరపు బంధువేమో అనుకున్నాడు. కానీ బంధువు చేతిలో పిస్టల్ చూసి కివ్వున అరవబోయాడు. సలీం శంకర్కి ఎలాంటి అరుపులు వెంటనే ఆపు చేయడం ఎలాగో తెలుసు. 5 గడిచాక సుబ్బారావు దాదాపు ఏడుస్తూ, నేను అలా చేయలేను, నా ఉద్యోగం పోలీసులు అంటున్నాడు. అతని భార్యకి నోటమాట రావటం మానేసి చాలాసేపయింది. సొంత మనిషి కన్నా స్వతంత్రంగా అతడు హాల్లో కూర్చుని తాఫీగా మాట్లాడడం, మధ్యలో జోకు వేయటం ఆమెను స్థానవుని చేసింది. పూర్తి షాక్లో ఉంది. అయితే నువ్వు వెళ్ళనంటావు? సలీం శంకర్ అడిగాడు. సుబ్బారావు మాట్లాడలేదు. మనుషుల్ని చంపటం నాకు కష్టం కాదు. నాకేమాత్రం ఉపయోగం ఉండదని తెలిసినా ప్రాణాలు తీయటానికి వెనకాడను. నీ భార్యను చంపటం నాకు ఇష్టం లేదు. నేనెలా చేయకపోవటాన్ని నువ్వు అలుసుగా తీసుకుంటున్నట్టున్నావు. చూడు అంటూ పిస్టల్ రోడ్డు వైపుకు తిప్పి పేల్చాడు. అవతల వైపు మురిక్కాల పక్కన కూర్చున్న ముష్టివాడు ముందుకి కూలిపోయాడు. ఒక మనిషిని చాలా మామూలుగా సైలెన్సర్ రివాళ్లతో ఒక దోమను చంపినట్టు చంపడాన్ని సుబ్బారావు ఇబ్రాంతితో చూశాడు. అతడి భార్యకి స్పృహ తప్పింది. సలీం శంకర్ తాపీగా ఉన్నాడు. నీకింకో దారి లేదు సుబ్బారావు, తాళాలు తీసుకుని వెళ్ళు, బ్రీఫ్ కేస్ కూడా. లాకర్కి తాళాలు 2 ఒకటే నా దగ్గర ఉంటుంది, 2 ఆఫీసర్ దగ్గర. తెలుసు, సరిగ్గా 6:30 మీ ఆఫీసర్ బ్రహ్మం కూడా ఆ 2 బ్యాంకుకి వస్తున్నాడు. సుబ్బారావుకి గత్యంతరం లేకపోయింది. బ్యాంకుకి 2 చెవులు ఉంటాయని, ఆ 2 చెరో ఒకరి దగ్గర ఉంటాయని అడ్రస్సులతో సహా తెలుసుకుని వచ్చిన వాళ్ళకి మరేం సాకు చెప్పాలో అతడికి తెలియలేదు. సలీం శంకర్ చివరి విషయం కూడా చెప్పాడు. బ్యాంకులో ఈరోజు డబ్బు 14,70,386 రూపాయలు. సుబ్బారావు మొత్తం అంతా తీసుకురా. సుబ్బారావుకి గుటక పడలేదు. నీకెలా తెలుసు అని అడిగాడు, ఎలాగో గొంతు పెగుల్చుకుని. నీకనవసరం, తొందరగా బయలుదేరు. సుబ్బారావు బయలుదేరాడే కానీ అతని మనసంతా ఇంటి మీదే ఉంది. ఎంత తొందరగా ఈ పని పూర్తి చేసుకుని వాళ్ళకు డబ్బు ఇచ్చేసి ఇంటి నుంచి పంపేద్దామా అన్న తొందరలో ఉన్నాడు. ఎంత వేగంగా అతను నడుస్తున్నాడంటే ఆ తొందరలో ఎదుటి అరుగు మీద చచ్చినట్టు పడి ఉన్న ముష్టివాడు లేచి వెళ్ళిపోవడం కూడా చూడలేదు. అప్పటి వరకు అలా పడుకున్నది వర్ధన్. సుబ్బారావు బ్యాంకుకి బయలుదేరగానే లేచి రామబ్రహ్మం ఇంటికి వెళ్లటం కోసం బయలుదేరాడు. వసంత దాదా ఈ పని ఇద్దరే చేయాలని సూచించాడు. సుబ్బారావు అక్కడికి చేరుకున్న 1 బ్రహ్మం వచ్చాడు. ఆఫీసులో ఎంతో స్టైల్గా ఉండే బ్రహ్మం ఆ క్షణం ఏడుపొక్కటే తక్కువగా ఉన్నాడు. అతడు ఆఫీసర్ యూనియన్ సెక్రటరీ కూడాను. చాలామంది బ్యాంక్ యూనియన్ నాయకుల్లాగా మామూలు సమయాల్లో పులిలాగాను, అపాయం వచ్చినప్పుడు లేడీగాను బెదిరిపోతున్నాడు. మీ ఇంటికి కూడా వచ్చారా? నా కొడుకుని చాక్లెట్ కొని పెడతానని తీసుకెళ్లాడు.
ఇద్దరు బ్యాంక్ ముందు తలుపు తీసి లోపలికి ప్రవేశించారు. రోడ్డు మీద పోతున్న వాళ్ళకి, పక్కన కొట్టులో ఉన్న వాళ్ళకి ఏమాత్రం అనుమానం రాలేదు. మిగిలిపోయిన పని పూర్తి చేసుకోవటానికి వాళ్ళు ప్రవేశిస్తున్నారేమో అనుకున్నారు. 10 లక్షలకు పైగా డబ్బు ఉన్న బ్రాంచ్ తాళాలు కేవలం 2 వ్యక్తుల దగ్గర ఉంచుకోవచ్చు, జోబిలో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్లవచ్చు అన్న బ్యాంక్ ఆనవాయితీని ఆ విధంగా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్లాన్ వేసి ఏ విధమైన అలజడి హడావిడి లేకుండా దోపిడీ చేసిన ఖ్యాతి వసంతదాదాకి దక్కింది. బ్యాంకు వాళ్ళ చేత బ్యాంకు తెరిపించి వాళ్ళ చేతే వాళ్ళ ఇళ్ళకి డబ్బు తెప్పించినా అతడి ప్లాన్ పోలీసుని ఇస్తుబోయేటట్టు చేసింది. బ్రహ్మం కానీ సుబ్బారావు కానీ ఒక క్లూ ఇవ్వలేకపోయారు. డబ్బు దొరికిన తర్వాత వర్ధన్ వసంతదాద దగ్గరికి తిరిగి వెళ్ళనక్కర్లేదన్నాడు. ఎక్కడో ఢిల్లీలో అతడుంటాడు, మనం అతన్ని కలుసుకున్నది మొదటిసారి. ఇట్నుంచి ఈ డబ్బు తీసుకెళ్ళిపోతే మనని ఎలా గుర్తుపట్టగలడు, పైగా ఇంత కష్టపడింది మనం అంటూ తనం సగం వాటా తను తీసుకెళ్ళిపోయాడు. సలీం శంకర్ మాత్రం ఢిల్లీ వెళ్ళి దాదాని కలుసుకున్నాడు. 7 లక్షలకు పైగా డబ్బు బ్రీఫ్ కేసుని ముందు పెట్టి అతనికి జరిగింది చెప్పి, దాదా మనం అనుకున్న ప్రకారం నీకు 7,30,000 ఇవ్వాలి, రెండోవాడు మోసం చేశాడు, అతడు ఎవరో నాకు అంతగా తెలియదు, ఇందులో నీకెంత కావాలో తీసుకో అన్నాడు. దాదా నవ్వేసి, ఇదంతా నీదే, నేను ఆడిన మాట తప్పను, పోతే నాకు చిన్న పని చేసి పెట్టు అన్నాడు. ఏమిటది, బయట హాల్లో ఒక పెట్టి ఉంది, దాన్ని ఎక్కడైనా బయటపడేయి. సలీం శంకర్ బ్రీఫ్ కేసు తీసుకుని బయటకు వచ్చాడు. బయట ఒక పెట్టి ఉంది, కాస్త బరువుగా ఉండటంతో లోపల ఏముందా అని తీసి చూశాడు. లోపల వర్ధన్ శవం ఉంది. సలీం శంకర్కి మతిపోయినట్టయింది. దాదా ఎంత ఫాస్ట్గా పనిచేస్తాడో అతడికి అప్పుడు అర్థమయ్యింది. గుమ్మం దగ్గర దాదా నిలబడి ఉన్నాడు. నా వాట నాకు ముట్టింది శంకర్, అందుకే నీ వాట నిన్ను తీసుకోమన్నాను, పోతే ఇంకో సలహా ఇవ్వదలుచుకున్నాను, క్రైమ్కి స్త్రీకి ఎప్పుడు ముడిపెట్టకు. నేనేం చేశాను, సుబ్బారావు బ్యాంక్కి వెళ్ళగానే అతడి గారి భార్యను అనుభవించటం గురించి మాట్లాడుతున్నాను నేను. సలీం శంకర్ ఇబ్రాంతుడయ్యాడు. మాఫియా అంటే ఏమిటో అతడికి అప్పుడప్పుడే అర్థమవుతుంది. లోపల జరిగిన విషయాన్ని కూడా అద్దంలో చూసినట్టు చెప్పడం. ఇంట్లో ఇద్దరే ఉన్నాం, పైగా ఆవిడికి కొత్తగా పెళ్ళయింది, ఆపుకోలేకపోయాను, ఆవిడ కూడా పెద్దగా అడ్డు చెప్పలేదు, భయంతో చెప్పలేదు, కానీ 2-3 రోజులు మానసిక ఘర్షణ అనుభవించి నిన్నే ఆత్మహత్య చేసుకుంది. సలీం శంకర్ మాట్లాడలేదు. ఏది ఏమైనా నువ్వు నాకు నచ్చావు, నీకు అభ్యంతరం లేకపోతే నా కింద పనిచేయి గణేష్ దళంలో. శంకర్ ఎగిరి గంతేసినంత పనిచేశాడు. ఆ విధంగా అతను హైదరాబాదులో వసంత దాదాకి అనుచరుడయ్యాడు. అంచెలంచెలుగా పైకి వెళ్ళాడు. దాదాపు 15 అత్తెలు చేశాడు. అతనికి బలయ్య వాళ్ళందరూ దాదాపు టూరిస్టులే. చార్మినార్ మీద గోల్కొండ లోపల లాంటి నిర్జన ప్రదేశాలు ఈ హత్యలు జరిగాయి. 100-200 డాలర్ల కోసం అతడు హత్యలు చేసేవాడు. ముఖ్యంగా టూరిస్టులో స్త్రీ ఉంటే అతని నుంచి తప్పించకపోగలిగేది కాదు. 5-6 సార్లు అనుభవించి నిర్దాక్షిణ్యంగా చంపేసేవాడు. ఏ కేసులోనూ అతన్ని పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. కొన్నిటికి కారణం సాక్ష్యాలు లేకపోవడం. అదీ కాక వసంత దాదా అండ. అతడి పేరు వెల్లడి చేయకుండా అతడితో ఇంటర్వ్యూ జరిపిన ఒక పత్రిక అతన్ని వేసిన ప్రశ్నకి సమాధానం ఇస్తూ, ఒక్కసారి మాత్రం కాస్త జాలేసింది, అరబ్బు దంపతులు ఒకరు వచ్చారు, సాలాజంగ్ మ్యూజియం చూడాలని వాళ్ళకెప్పటినుంచో కోరికట, ఒక్కొక్క పైసా కూడబెట్టుకుని వచ్చామని అతడు నాతో అన్నాడు. అతన్ని చంపుతుంటే మాత్రం కాస్త జాలేసింది, అతడి దగ్గర కేవలం $20 దొరికాయి, భార్య మాత్రం అందంగా ఉంది అన్నాడు. అతడు చేసిన హత్యల్లోకెల్లా దారుణమైనది ఒక టెలిఫోన్ ఆపరేటర్ని రేప్ చేసి యాసిడ్ పోసి చంపటం. రేప్ మొదలయ్యాక సాధారణంగా అందరూ తాత్కాలికంగానైనా ఇష్టపడే స్టేజ్కి వస్తారు, కానీ ఆవిడ చివరి వరకు పెనుగులాగుతూనే ఉంది, అందుకే యాసిడ్ పోశాను అని చెప్పాడు తన వాళ్లతో. సలీం శంకర్ సైకోపాత్. అతన్ని బజార్లో చూసిన వాళ్ళెవ్వరూ అతడిది అంత దారుణమైన మనస్తత్వం అనుకోరు. తెలివైన వాడికి దారుణమైన మనస్తత్వం ఉంటే ఎంత రాక్షసుడు అవుతాడో చెప్పటానికి అతడు ఉదాహరణ. ఏ స్త్రీ మీద కన్నుబడ్డా అతడు ఊరుకోడు. పక్కన భర్త ఉండని, తండ్రి ఉండని ఇంటి వరకు వెంటాడుతాడు. ఎలాగో ఒంటరిగా పట్టుకుంటాడు, ఎత్తు మీద పై ఎత్తు వేస్తాడు. ఒప్పుకునేలా చేసు, బలవంతం చేసు, అనుభవించే వరకు నిద్రపోడు. వసంత దాదా శంకర్లో ఈ గుణాన్ని చూసి చూడనట్టు వదిలేయటానికి కారణం శంకర్ మిగతా విషయాల్లో చూపే తెగువ గుండాయిజం వగైరా.